అండి నమస్కారం అండి రమారాణ సుబ్బారెడ్డి మాట్లాడుతున్నానండి చెప్పండి సుబ్బారెడ్డి గారు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు ఏమో ఆంధ్రావాడు ఒకడు ఉన్నాడని చెప్పి మొత్తం దేశాన్ని మొత్తమే చెప్పారు అదే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఐటీలో కానీ తర్వాత జన్మభూమి ప్రోగ్రామ్ గాల్లో కానీ బాగా చేశారు అవునండి కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా పూర్తిగా విఫలమయ్యారని నా అభిప్రాయం అండి ఒకటంటే అసెంబ్లీలో ఏ డిస్కషన్ అవ్వకుండా అసెంబ్లీ టైం మొత్తాన్ని వృధా చేశారు దానికి తెలుగుదేశం పూర్తిగా సహకరించిందని నా అభిప్రాయం ఒకటి దానికి మీ సమాధానం కావాలి తర్వాత రాజశేఖర్ రెడ్డి వాళ్ళు లేదా కాంగ్రెస్ పార్టీ మీద కానీ అవినీతి ఉంది అని చెప్పి మీరంతా రాజా ఆఫ్ కరప్షన్ బుక్ చేశారు అవునండి చేసి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చారే గానీ ఇప్పుడు 2G స్పెక్ట్రమ్ లో ఒక ప్రైవేట్ వ్యక్తి సుప్రీంకోర్టులో కేసు వేయటం వల్ల ఆ కేసు ఇప్పుడు హైలైట్ అయిపోయి దాన్ని అరెస్ట్ చేసే లెవెల్ కి వచ్చింది అవునండి కానీ మీరు లీగల్ గా సుప్రీంకోర్టు కానీ లేదా అలా వెళ్లకుండా ఎవరికో ప్రధానమంత్రికి ఇచ్చామనో లేకపోతే ప్రెసిడెంట్ కి ఇచ్చామనో చెప్పి ఇలా చేశారే గానీ న్యాయమైన రూట్ లో వెళ్లలేదు న్యాయస్థానాల ద్వారా వెళ్లలేదు దానికి కారణం ఏంటి సో మీరు ఈ కరప్షన్ ని ప్రివెంట్ చేయడంలో ప్లస్ అసెంబ్లీలో కావాల్సిన డిస్కషన్స్ రావడంలో కానీ పూర్తిగా విఫలమయ్యారని నా అభిప్రాయం దానికి మీకు సమాధానం ఏంటండి ఈ రెండు చెప్పాలి చెప్తాను సుబ్బారెడ్డి గారు పాయింట్ నెంబర్ వన్ అసెంబ్లీలో ఏంటంటే ప్రతిపక్షంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సమాచారాన్ని రాబట్టడానికి ఇప్పుడు కూడా ఒత్తిడి చేసే కార్యక్రమంలో ఉంటాం అంతేగాని కాలాన్ని వృధా చేయాలని కానీ సమస్యలు చర్చించకూడదనే ఉద్దేశం కాదు ప్రతిపక్ష పాత్ర ఏంటంటే ఎప్పుడైతే ప్రజలకు అవసరం ఉన్నదో కరప్షన్ మీద కానీ లేదా అప్పటికొచ్చిన ఎమర్జెన్సీ ఇష్యూస్ ఉంటాయి వాటిని మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రభుత్వం మీద ప్రభుత్వం దానికి సంసిద్ధంగా లేనప్పుడు ఏంటంటే వాయిదాలు వేయటం కాలయాపన చేయటం చేస్తుంది తప్ప ఇప్పుడు కూడా హౌస్ సజావుగా నడవాలంటే ప్రభుత్వం చేతిలో ఉంటుంది స్పీకర్ చేతిలో ఉంటుంది ప్రతిపక్షం ఎంతసేపు కూడా సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చే పాత్ర నిర్వహిస్తుంటుంది అది ఆ ప్రతిపక్ష పాత్ర మేము చేసామండి చాలా సమస్యలు కరప్షన్ మీద కానివ్వండి ఇరిగేషన్ ఇష్యూస్ కానివ్వండి లేదా మిగతా ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఆ రోజు అసెంబ్లీలో తీసుకురావడం జరిగింది రెండోది మీరు చెప్పారు ఈ కరప్షన్ విషయంలో కూడా ఇప్పుడు కూడా ఏమిటంటే కోర్టుకు వెళ్లినా కపాడియా గారు సీజేకి వచ్చారు కాబట్టి ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నారు కాబట్టి ఫస్ట్ టైం స్వాతంత్రం వచ్చిన తర్వాత పీఎంఓ అని కూడా సుప్రీంకోర్టు కామెంట్ చేయడం జరిగింది సుబ్బారెడ్డి గారు అందువల్ల అంచేత ఏంటంటే సుప్రీంకోర్టు ఇంతకుముందు కూడా కోర్టుకు వెళ్లడం జరిగింది కానీ సుప్రీంకోర్టులు కూడా ఇంత సీరియస్ గా తీసుకోవడం లేదు ఇప్పుడు కపాడి గారు వచ్చిన తర్వాత సీరియస్ గా తీసుకున్నారు కాబట్టి దీన్ని కూడా అదే దిశగా పయనిస్తోంది కోర్టులు ఆల్రెడీ దాని ప్రిపరేషన్ జరిగింది అంతకుముందు కూడా దేశంలో ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అదేవిధంగా సిబిఐ కూడా ఇవ్వడం జరిగింది ఈ కరప్షన్ మీద సార్ ఆధారాలతో సహా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ న్యూజెర్సీ నుండి శ్రీకాంత్ కాల్ చేశారు నమస్కారం అండి శ్రీకాంత్ గారు నమస్కారం అండి నమస్కారం శ్రీకాంత్ గారు చెప్పండి రావు గారు రమణ రావు గారు నమస్తే అండి నేను న్యూజెర్సీ నుంచి మాట్లాడుతున్నాను శ్రీకాంత్ అండి నా పేరు చెప్పండి శ్రీకాంత్ గారు అయితే నేను తెలుగుదేశం నేను చిన్నప్పటి నుంచి కూడా సార్ సో అయితే నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ నేను ఇండియాలో విజిట్ ఉండేది కొండాపూర్ అండి హైటెక్ సిటీ క్లోజ్ ఏరియాలో ఓకే నేను న్యూ హెరిటేజ్ ఫ్రెష్ విజిట్ చేశాను నెక్స్ట్ ఒకటి రిలయన్స్ అని రిలయన్స్ ఫ్రెష్ అని ఒకటి వచ్చింది అది కూడా నేను విజిట్ చేశాను సో రెండిటల్లో రేట్స్ డిఫరెన్స్ చాలా ఉందండి ఒకటి వచ్చేసి మిల్క్ ప్రొడక్ట్స్ కానీ వేరే ప్రొడక్ట్స్ కానీ చాలా డిఫరెన్స్ ఉంది ఎందుకంత తేడా ఉంది అనేది నాకు అర్థం కాలేదు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి వచ్చేసి రిలయన్స్ లో చాలా రేట్స్ మిల్క్ ప్రొడక్ట్స్ వచ్చేసి 25 రూపీస్ లీటర్ ఉంటే ఇక్కడ వచ్చేసి 28 రూపీస్ ఉంది ఎందుకంత తేడా అనేది నాకు అర్థం కాలేదు అయితే ఇందులో రావు గారు ఇందులో నా మెయిన్ క్వశ్చన్ ఏంటంటే చెప్పండి సార్ అయితే ఇక్కడ వీళ్ళు ముంబై నుంచి వచ్చేసి వీళ్ళు మనకు సేవ చేస్తున్నారా అనేది నాకు అర్థం కాలేదు లేకపోతే ఇక్కడ లోకల్ ప్రొడక్ట్స్ కొనుక్కుంటూ లోకల్ రైతు దగ్గర ఉండి వీళ్ళు మనకు సేవ చేస్తున్నారా అనేది నాకు అర్థం కాలేదు తెలుగుదేశం వాళ్ళు అయ్యండి మనకి సేవ చేయాలి కానీ సో వాళ్ళ బెనిఫిట్స్ కోసం వాళ్ళు చేయడం అనేది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అప్పటి నుంచి నాకు కూడా ఇక్కడ నేను వేరే పార్టీ వాళ్ళు కానీ వేరే వాళ్ళు ఎవరైనా చెప్పడానికి కూడా నాకు కూడా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ ఆన్సర్ చెప్పడానికి కూడా నాకే ఇట్లుంటే రైతు బిడ్డనే నాకే ఇట్లుంటే వేరే వాళ్ళకి ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది ఒకసారి మీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి కూడా ప్రైజెస్ విషయంలో కానీ ఎందుకంటే ఇది మన బేసిక్ పాయింట్ అండి మన పార్టీ కానీ దేనికి కానీ ఇక్కడ మనం బేస్ చేసుకుని మనం పైకి వెళ్తే డెఫినెట్ గా మనం పైకి వస్తాము ఎందుకంటే ఇక్కడ మినిమం వీళ్ళ మిడిల్ క్లాస్ వాళ్ళకి మనము బెస్ట్ ప్రైజింగ్ మనం ఇస్తుంటే
డెఫినెట్ గా అది హెల్ప్ అవుతుంది. అది ఎందుకంటే చిన్న చిన్న వాటిని కూడా మనం అవాయిడ్ చేస్తుంటే డెఫినెట్ గా నెక్స్ట్ స్టెప్స్ లో కూడా చిన్న చిన్న వాటికి వీళ్ళకి హెల్ప్ చేస్తుంటే డెఫినెట్ గా బెనిఫిట్ ఉంటుంది. పొలిటికల్ గా కానీ ఇంకా వేరే వాటికి కూడా బెనిఫిట్ గా ఉంటుంది. సో మనం సహాయం చేయాలనేది ఇంపార్టెంట్ థింగ్. అది సహాయం చేయలేకపోతే ఈ చిన్న చిన్న వాటిలో కూడా మనం సహాయం చేయలేకపోతే వేరే వాటికి పొలిటికల్ గా మీరు ఏం సేవ చేస్తారనేది డెఫినెట్ గా ప్రజల్లో నెగటివ్ పాయింట్ వస్తుందనేది నా అభిప్రాయం అండి. మీరేమంటారు అనేది మీరు ఒకటి చెప్పండి. ఇప్పుడు శ్రీకాంత్ గారు ఒకటి ఏంటంటే రిలయన్స్ కి హెరిటేజ్ కి మీరు కంపేర్ చేశారు. జనరల్ గా అది కమర్షియల్ ప్రొడక్ట్స్, ఎక్కడ రేట్ ఎక్కువ ఉంటే ఎవరు కూడా కన్జ్యూమర్స్ పోయి కొనుక్కోరు ఒకటి వాస్తవానికి. ఇంకోటి సర్వీస్ అన్నారు. సర్వీస్ అన్నప్పుడు అది వ్యాపారత్వంగా తీసుకుంటే డెఫినెట్ గా తక్కువ మార్జిన్తో పెట్టుకుని వాళ్ళు అక్కడ పాలు విక్రయించడం జరుగుతూ ఉంది. అయితే క్వాలిటీలో ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదా ఏదేమైనప్పుడు కూడా మీరు ఈ సలహా ఇచ్చారు కాబట్టి వాళ్ళ మేనేజ్మెంట్ దృష్టికి కూడా నేను తీసుకెళ్లడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియో చాట్ లో మస్తాన్ గారు ఉన్నారు. నమస్కారం అండి మస్తాన్ గారు. నమస్కారం అండి. చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం మస్తాన్ గారు, చెప్పండి సార్. సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదండి కోమన్నూతల విషయంలో 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండే ఒక వ్యక్తి పైన దాడి జరిగిందండి. అక్కడ అన్ని వీడియో క్లిప్పింగ్స్ చూశానండి నేను టీవీ లో పొద్దున్న నుంచి రాత్రి వరకు చూశాను. టోటల్ గా అక్కడ ఒక్కసారి కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు ఓటు వేయండి అని ఎవరిని అడగలేదండి. మీ గుండెల్లో నిద్రపోతాను, మీ ఊర్లో వస్తాను, ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత మీ గురించి నేను చూస్తాను అని చెప్పి అన్నప్పుడు మాత్రమే మొట్టమొదటిసారిగా ఆ వీడియో క్లిప్పింగ్స్ చూడండి, ఒక మహిళ ఎదురు తిరిగిందండి. ఆ మహిళ ఎదురు తిరగడంతోనే ఆయన బీటెక్ రవిగారు మీ సైట్ వెళ్ళేయడము చేయడము ఆ జీపీలో తీసుకుని వచ్చిందే రాళ్ళు వాళ్ళ పైన వేయడము ఇవి ఇవి ఈ విధంగా చేస్తే ఇప్పుడు 9 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉండే చంద్రబాబు నాయుడుకి ఏ విధంగా సమంజసం అండి ఈ విధంగా చేయడం ఒకటి. రెండో విషయం అండి, హలో రామోహన్ గారు చెప్పండి, వింటున్నా సార్. సార్ ఎజెండా ఏముందండి? ఇప్పుడు మీరు ఎలక్షన్స్ లో అడుగుతున్నారు కదా, వెళ్తున్నారు, ఎక్కడ ఓట్లయితే వేయడం లేదు. కేవలము మహానుభావుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తిట్టడం తప్ప ఎలక్షన్స్ లో ఎక్కడ ఓటు అడిగిందే పాపన పోలేదండి. ఏ వీడియో క్లిప్పింగ్ అన్నా చూసుకోండి. దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని, మీ పార్టీ తరఫున హ్యాపీగా స్వచ్ఛందంగా ఎక్కడెక్కడ ఎక్కడైనా కానీ ఎవరి ఇంటికైనా కానీ వెళ్ళి ఓటు అడగండి. దయచేసి ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు. తీరితే ఓట్లు రావండి, ఓట్లు అడిగితే ఓట్లు పడతాయి. మీ ఎజెండా ఏదో మీ మేనిఫెస్టో ఏదో చెప్పుకుంటే ఓట్లు పడతాయండి. ఇప్పుడు థ్యాంక్స్ అండి. ఓకే మస్తాన్ గారు, అక్కడ ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గుండెల్లో నిద్రపోతారని ముందు అనలా మీరు. మరి పూర్తిగా చూశారు లేదా నాకైతే తెలీదు. వాళ్ళ దగ్గర నుంచి జగన్ వర్గీయుల దగ్గర నుంచి దాడి చేసిన తర్వాత మాత్రమే మీ గుండెల్లో నిద్రపోతాను, నేను ఇక్కడే ఉంటానని కూడా అంటూ జరిగింది ఒకటి. రెండవది ఎక్కడా తిట్టడం అని కాదండి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మనం ఉన్నప్పుడు, ప్రజాధనం దుర్వినియోగం అయినప్పుడు ఎన్నికల క్యాంపెయిన్లో చెప్పాల్సిన ఇష్యూస్ అవి చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పారు ఆ జిల్లాలో అభివృద్ధి జరిగిందని. అభివృద్ధి జరిగింది ఎక్కడంటే ఇడుపులపాయకి వెళ్లే రోడ్డు 4-way రోడ్డు వేసుకున్నారు. కానీ ఆ విలేజ్కి వెళ్ళి చూడండి, ఆ విలేజ్లో రోడ్లు లేవు, కనీసం గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా లేదు. మీరు మరి పత్రికలో చూసుంటారు, ఆ ఫోటోలు కూడా వేశారు. కాబట్టి అభివృద్ధి జరగలేదు అక్కడ మిగతా ఏరియాల్లో, అది చెప్పడం జరిగింది. అంతేగాని దాన్ని విమర్శించాలని కాదు లేదా వేరే ఉద్దేశం కాదు, పర్సనల్గా తీసుకోవాల్సిన పని లేదు. రాజకీయ పార్టీగా మేము ఉన్నప్పుడు అభివృద్ధి ఇదిగో చేశాము, వీళ్ళు అభివృద్ధి అంటూ జరగలేదు, అభివృద్ధి జరిగింది రాజశేఖర రెడ్డి కుటుంబంలో తప్ప ప్రజలకు కాదని చెప్పడం ధర్మం ప్రతిపక్షంగానే కాదు, అక్కడ కంటికి కనపడుతూ ఉన్నది కాబట్టి ఆ విధంగా చెప్పడం జరిగింది. రైట్, నెక్స్ట్ కాలర్ ఉదయ్ టెక్సాస్ నుండి కాల్ చేశారు. నమస్కారం అండి ఉదయ్ గారు. నమస్తే మోహన్ రావు గారు. నమస్తే ఉదయ్ గారు, చెప్పండి సార్. మనకి ఇప్పుడు మీ ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ వాళ్ళకి కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళ కంపెనీస్ ప్రాఫిట్స్ లోకి వెళ్తున్నాయి బాగా. అవునండి. స్టేట్ ఇన్కమ్ స్టేట్ డెప్త్ లోకి పోతున్నప్పుడు ఇండివిజువల్ గా మీ ఎమ్మెల్యేస్ ఎంపీస్ అందరూ లాభాల్లో ఉన్నారు. యు ఆర్ టేకింగ్ సాలరీస్ ఫ్రమ్ ది గవర్నమెంట్ అండ్ యునో యు ఆర్ ఓనింగ్ కంపెనీస్. స్టేట్ డెప్త్ లోకి పోతున్నప్పుడు వాట్ ఈస్ యువర్ మినిమం రెస్పాన్సిబిలిటీ? మీరు డెప్త్ పోతున్నప్పుడు మీరు రేస్ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు డూ యూ ఆర్ యూ రియలీ ఫిట్ ఫర్ బీయింగ్ అన్ ఎమ్మెల్యే ఎంపీ అండ్ హెల్పింగ్ ది స్టేట్? సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీ హరికృష్ణ గానీ సుజనా చౌదరి గానీ మైసూర రెడ్డి ఆల్ ఎంపీస్
ఆర్ యూ వర్కింగ్ ఆన్ ఎనీ బిల్ ఇన్ ది కమింగ్ పార్లమెంట్ సెషన్? ఎందుకంటే అన్నా హజారే ఇస్ నాట్ రిలేటెడ్ విత్ ఎనీ పార్టీ. Do you see anything, any importance? అన్నా హజారే పార్టీ లీడర్ కాదు, పార్టీ రిప్రజెంటేటివ్ కాదు, హీఈస్ ప్రొడ్యూసింగ్ వన్ బిల్. మీ ఒక పార్టీగా ఉండి యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. Do you think you sent the wrong people to the Rajya Sabha? Because Hari Krishna, and I've never seen him talking anything anywhere. And same with Sujana Chaudhary. He hardly speaks 5 minutes. He cannot stand to speak 5 minutes for any, you know, meet, at least, you know, even for the TV or, radio. Meer modati prashnakandi, ee yokka party paranga gaane unde corruption meeda ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు పార్టీ పరంగా అందరం కూడా వెళ్లి ఢిల్లీలో మరి ముఖ్యమైన ఇంతకుముందు కూడా చెప్పాను అన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఇవ్వటం జరిగింది. రెండవది శాలరీస్ విషయం చెప్పారు. ఎస్, ఐ అగ్రీ విత్ యూ. స్టేట్ ఆ పరిస్థితులు ఉన్నప్పుడు ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ శాలరీస్ మేము తీసుకోకుండా ఉంటాకే సిద్ధంగా ఉన్నామని ఒకటి. మూడవది పార్లమెంట్ సభ్యులుగా మన రాష్ట్రం నుంచి XYZ అనేకన్నా కూడా అందరూ కూడా ప్రజా సమస్యల మీద పేదల మీద మాట్లాడాల్సిన బాధ్యత మన నైతిక బాధ్యత. తప్పకుండా కూడా ఇష్యూస్ రేపు టేకప్ చేయడం జరుగుతుందని ఇంతకుముందు కూడా మాట్లాడారు. నెక్స్ట్ వీడియో చాట్ లో ఉన్నారు విజయ్, కాలిఫోర్నియా నుండి. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ కాంగ్రెస్ గానీ టీడీపీ గానీ ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు కంటెంట్ చేసే అపోజిషన్ పార్టీస్ మీద ఇట్లాంటి మడ్స్లింగింగ్, లైక్ చిరంజీవి గారు ఎలక్షన్ లో పాల్గొనేటప్పుడేమో బ్లడ్ బ్యాంక్ లో అవినీతి అని చెప్పేసి, ఈవెన్ మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అన్నా హజారీ దీక్ష చేయగానే 1 week లో లేదా 1 day లో 35 lakhs స్పెండ్ చేశారని చెప్పేసి, ఈ శశిభూషణ్ వాళ్ళ మీద ఏమో ఉందని చెప్పేసి, ఇప్పుడేమో జగన్ మీద అవినీతి ఉందని చెప్పేసి ప్రచారం చేస్తారు. అదొకటి. కాంగ్రెస్ టీడీపీ కూడా అవినీతి పరులు అని చెప్పి అందరికి తెలుసు. ఎదుటి వాడిని అవినీతి పరుడు అంటే మనం అవినీతి పరుడు కాదు అని చెప్పేసి ప్రజల ముందు ఏమన్నా భ్రమలో ఉన్నారా మీరు? అదే క్వశ్చన్. ఇంకోటేమో ఈ కడపలో జరిగిన అటాక్ గురించి ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. మొన్న అంటే చిరంజీవి గారి మీద గుడ్లు విసిరినప్పుడు స్పందించిన మీరు, ఏపీ గారి మీద అసెంబ్లీలో అటాక్ జరిగినప్పుడు స్పందించిన మీరు, ఇప్పుడు జగన్ అప్పుడు జగన్ తెలంగాణకు వచ్చినప్పుడు అటాక్ జరిగినప్పుడు స్పందించిన మీరు, ఇప్పుడు ఇంత గగ్గోలు పెడుతున్నారు? విజయ్ గారు మీరు ఫాలో అయినట్లేరు. జయప్రకాష్ నారాయణ మీద అసెంబ్లీలో అటాక్ చేసినప్పుడు స్పందించడం జరిగింది. అదేవిధంగా మొన్న చిరంజీవి మీద జరిగినప్పుడు కూడా దాడిని ఖండించడం జరిగింది. దాడులు ఖండించడం అనేది ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు ఎవరు కూడా హర్షించరు. ఒకటి. తర్వాత గగ్గోలు అంటున్నారు, గగ్గోలు అనే పదం కాదు, గగ్గోలు ఎవరో పెట్టట్లా. ఏ రాజకీయ పార్టీ అయినా రేపు మీరైనా సరే ఎక్కడైనా సరే కంటెస్ట్ చేసినప్పుడు ప్రజల దగ్గరికి వెళ్లి ఓటు అడిగే హక్కు ఉంటుంది మనకి. అందువల్ల ప్రజాస్వామ్యంలో అటువంటి దాడులు చేయటం అనేది భౌతికంగా ఎవరైనా సరే ఖండించాలి. ఒకటి. రెండోది కరప్షన్ గురించి మీరు చెప్పారు. ఎవరైనా సరే ఎవరైనా అతిథులు కాదు, అవినీతి ఉన్నప్పుడు అందరూ కూడా చట్టం రేపు అందుకే లోక్పాలు. ఇప్పుడు అన్నా హజారే ఆయన రాజకీయ నాయకుడు కానప్పుడు కూడా అంత స్పందన ఎందుకు వచ్చిందంటే, ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ యొక్క అవినీతి పరాకాష్ట చేరింది కాబట్టి మరి అంత స్పందన వచ్చింది. ఆ లోక్పాల్ బిల్ కనుక వస్తే అందరూ కూడా ఆ పరిధిలోకి వస్తారు కాబట్టి మనందరం కూడా ఎవరైనా సరే అవినీతి చేసినప్పుడు చట్ట ప్రకారం శిక్షకు అర్హులు.